అసలు లేకుండా ఈ ప్రచారం ఏమిట్రా? ఇంతకీ అన్న ఎక్కడా? గురువుగారు, పట్టు వదలని విక్రమార్కుడిలాగా ఈ రాష్ట్రానికి సీఎం అయ్యారు మీ అభిమాన్ని, ఈ దేవరపల్లికి పంచాయతీ ప్రెసిడెంట్ అయ్యేలా దీవించు స్వామి. ఇతని పేరు యార్లగడ్డ శివరాం, అందరూ ముద్దుగా జూనియర్ వైఎస్ఆర్ అంటారు. దానికి తగ్గట్టే మన ప్రియతమ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారంటే ఇతనికి పిచ్చి అభిమానం. ఆయన బాటలోనే నడవాలని, ప్రజలంతా క్షేమంగా ఉండాలని నిత్యం ప్రజల మధ్యనే తిరుగుతూ ఉంటాడు. తెల్లారిందా మీ ఇద్దరికి ఊరి మీద తిరగడానికి? అత్తా, ఇక్కడ నుంచి నువ్వు పారతమ్మ కాదు, దేవరపల్లి కాబోయే ప్రెసిడెంట్ శ్రీశ్రీ యార్లగడ్డ శివరాం, బ్రాకెట్ లో జూనియర్ వైఎస్ఆర్ తల్లివి. ఏడ్చావులే. అవునరా, ఈ ఎలక్షన్ ఖర్చులన్నిటికి నీకు డబ్బు ఎక్కడరా? మన చింతతోపు అమ్మేశానమ్మా. చింతతోపు అమ్మేశావా? తొక్కలో చింతతోపు పోతే పోయింది, ప్రతి ఓడు పొద్దున చంపెట్టుకోవడం, మద్దోపులోకి వెళ్ళిపోవడం. కంపు, నువ్వు నోరు మీరా తిక్కలోడా? వీడు ఇలా తయారవడానికి కారణం నువ్వేగా. అరే బావా, అత్త అలాగంటది కానీ అవతల కేరోసింగ్ టైం అవుతుంది పదా. మీరిద్దరూ ఈ జన్మకి మారర్రా. ఆగండి, ఏడు చెప్పగానే పంచుకుండా వెళ్ళిపోతున్నారు. ప్రమాణ స్వీకార రోజున ఈ డ్రెస్ ఇద్దరు కానీ ముందు లోపలికి వెళ్ళి ప్యాంటు చొక్క వేసుకుంటండి. బాబు చిట్టి, నాకు తెలిసినంత వరకు మొట్టమొదటిసారి ఒక మంచి ఐడియా ఇచ్చావురా. లోపలికి వెళ్ళి పంచమార్చుకుని వస్తాను. మంచిది, పబ్లిక్ ని మేనేజ్ చేయి. చేస్తాం, మీరు వెళ్ళండి. శివ ఊరికింపుతో వస్తున్నాడు, ఇంక నీ పని అయిపోయినట్టే. ఇంకా కౌంటింగే మొదలవ్వలేదు, అప్పుడే భాజపా జంత్రులతో బయలుదేరావు, తర్వాత ఎలాగో ఛాన్స్ రాదేనా? ఎలాగో గెలిచేది నేనేగా చలమేమా. చూస్తే తెలియట్లా చచ్చినాడుకు వచ్చినట్టు నీ వెనకాల నలుగురు. నా వెనకాల చూడు, ఊరు ఊరే ఉంది. ఇది రాజకీయమరా, తెలుసులేవానికి తీయగానే ఉంటది, అనుభవమే చేదుగా ఉంటుంది. షుగర్ పేషెంట్ అలాగే ఉంటుంది. ఇప్పుడే అందిన ఫలితాలు చూడు. మొదటి విడత లెక్కింపులో బుడ్డా చలమయ్య గారి కంటే యార్లగడ్డ శివరాం గారు 15 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. బావేంటి బావా, అన్నేని పిలు. నువ్వు ఒకటివి బావా, రేషన్ షాపు నాకే ఇప్పించాలి. కొట్టుమై కొట్టుమై ఎందుకని కొట్టుమై అట్టకే వచ్చు. మా దగ్గర రేషన్ కార్డు ఉంది, మేము కొనుక్కుంటాం. మీ మామ తడిగా. రెండో విడత ఫలితాలు, యార్లగడ్డ శివరాం గారు 60 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. శివ, మరి నా రైస్ మిల్ లైసెన్స్ సంగతి చిటి చూడమ్మా. మూడో విడత ఫలితాలు, బుడ్డా చలమయ్య గారు యార్లగడ్డ శివరాం గారు చెరో 1200 ఓట్లతో సరి సమానమైన పోరులో ఉన్నారు. ఆఖరి విడత ఫలితాలు, బుడ్డా చలమయ్య గారు యార్లగడ్డ శివరాం గారిపై 15 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. రేషన్ షాపు నాకే ఇప్పించాలి. సేమ్ డైలాగ్, క్యాండిడేట్ చేంజ్. రే శివరాం, ఇక రాజకీయాలు మానేసి ఊళ్ళో వాళ్ళ అప్పులు ఎలా తెచ్చాలో ఆలోచించరా. పదండి రా, పదండి. అందరూ దెబ్బేశారా? రేయ్, దెబ్బేసింది వాళ్ళు కదరా. ఇళ్ళు ఇళ్ళ. రేయ్, నిజం చెప్పండి, మా ఊడికి ఓటేసారా లేదా? నేను నమ్మను. మీరు నమ్మరని తెలిసే వేసిన ఓట్లు గోసులో దాచిపెట్టాం, తీయండిరా. అమ్మడి అమ్మ నా ఏళ్ళరా, బ్యాలెట్ బాక్స్ లో వేయలేదంట్రా నీ అంకమ్మ. నీ గురించి నాకు రోజు రోజుకి దిగులు ఎక్కువైపోతోంది. ఆస్తులన్నీ అమ్మేశావు, ఊరంతా అప్పులు చేశావు, ఇవన్నీ ఎలా తీరుస్తావురా? ఊరుగామా, ఈ అప్పులు కూడా ఒక అప్పులేనా? దుబాయ్లో మన ఫ్రెండ్ రాంబాబు గారు అన్నాడు, ఆడికి ఫోన్ కొడితే కోట్లు పంపిస్తాడు. ఆ డబ్బులతో ఊళ్ళో ఉన్న అప్పులను తీసేసి మిగతా డబ్బులతో వచ్చే ఎన్నికల్లో భావనే ఎమ్మెల్యేగా నిలబెడతా. అంటే మా గురుగారి వయస్సు, ఈ జూనియర్ వయస్సు. మళ్ళీ ఎలక్షన్ లో అవి అన్నావంటే మాడు పగిలిపోద్ది. చిన్నప్పుడే మీ అమ్మ నాన్న పోతే
వీడితో సమానంగా నిన్ను పెంచాను. మీరిద్దరు ఇలా పనికి రాకుండా పోతే పెంచడం చేతగాని తల్లి అని ఊరంతా ఆడిపోసుకుంటారు. నువ్వేం బాధపడగత్తా, ఈ రోజు కాకపోయినా ఎప్పటికైనా సరే మేము కుబేరులైపోతాం. మన జాతకంలోనే ఉందమ్మా. ఇక చూడు జరిగుడ్లా ఎలా పాకింది తండ్రి. బబలేచకాలం, బబ్బాలం, భద్రాచలం, గుడిగోపురం, ఎండాకాలం, చలివేంద్ర, తినండి. బోణి బాబ గోలీ చూడు, సూపర్ సౌండ్. బోణి బాబ కొట్టేలాడుతుందే. నీ చేత్తో బోణి కొడితే కళకళలాడిపోద్దని నా ఆశ. అది సర్లేగానే దుబాయ్ నుంచి మా రాంబాబు గారు ఫోన్ చేశాడా? ఇప్పుడు చేస్తాడులే, టైం అయిందిగా. ప్రతి ఆదివారం 10 గంటల కల్లా ఆయన దుబాయ్ నుంచి ఫోన్ చేయడం. మీరు ఫ్రీగా నా ఫోన్ వాడుకోవడం తప్ప ఒక్క రూపాయి పెట్టి మీరెప్పుడైనా బోణి కొట్టారా? నువ్వే ఫీల్ అయిపోయా బోణి పాప, నీ రుణం ఉంచుకోలే. మా రాంబాబు గారు చెప్పి నేను దుబాయ్ పంపిస్తాం. అక్కడ కానీ నీ గుట్టి పెట్టావు అనుకో, దుబాయ్ సైకిల్ బోణి కొడితే నీ ఒళ్ళంత బంగారమే. నిజంగా నిజంగా నీ మీద ఫోన్ మొక్కి దాడనుకుంటున్నా. చూడు చూడు చూడు. ఎరా రాంబాబు, బాగున్నావా? నువ్వు అర్జెంటుగా మన ఊరు వచ్చేయాలరా. కొంచెం బైక్ కట్టు. మనోళ్ళంతా ఓట్లు గోసెల్లో పెట్టుకుని నన్ను ముంచేశారా బాబు? ఏంటి అక్కడ నీ పొజిషన్ ఎలా ఉంది? ఏంటి ఆయిల్ బాయిల్ కొనేసావా? అమ్మడే అమ్మ, ఎరా ఆయిల్ లోపల పడిందా పైన పడిందా? ఏంటి చెంబుతో ముంచుకోవచ్చా? అరే రై, నువ్వు అక్కడి నుంచి పెట్రోల్ పంపిస్తే మేమిద్దరం బొంగు పెట్టుకుని సెటిల్ అయిపోతారా బాబు? ఏంటి డైరెక్ట్గా మన ఊరికి పైప్ లైన్ చేస్తావా? అరే బాబు బాబు, నువ్వు ఆ మాట మీద ఉండే ఆయిల్ బాయిల్ కొనేసా అంటే అదవా? ఏయ్ డబ్బులు డబ్బులు, నెక్స్ట్ ఎలక్షన్లో చూసుకో. నమస్కారం. ఎక్కడ దొరికితే అక్కడ పెట్రోల్ అంట. అవునా, మొహం కడుకోవడానికి కూడా పెట్రోల్ ఆడతారంట అందరూ. ఆ పెట్రోల్ తో ఇంకేం కడుకుంటున్నాడు ఏంటో? ఈడేవాడు ఈ బండి. మనం పెద్ద లెక్క చేయకూడదు, అలా వస్తూ. హే గైస్, ఎక్స్క్యూజ్ మీ, వెర్ ఇస్ మిస్టర్ విలేజ్ ప్రెసిడెంట్ హౌస్? ప్రెసిడెంట్ సరే, హు ఆర్ యు? ఐ యామ్ డోలా. మన పేరేంటి? అండ్ దిస్ ఇస్ మై సెక్రటరీ. హాయ్, మై నేమ్ ఇస్. యా. హాయ్ బేబీ. హాయ్. మీరు గానేండి. ఓకే, వి ఆర్ వర్కింగ్ ఇన్ ఇంటర్నేషనల్ పూర్ పీపుల్స్ హౌసింగ్ కన్స్ట్రక్షన్ ఆర్గనైజేషన్. ఇంగ్లీష్ లో నాకు అర్థం అవుద్ది గానీ వీడి కోసం తెలుగులో చెప్పండి. పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తాం, ఒక్కో ఇంటికి 5 లక్షలు లోన్ ఇస్తాం. మీరు జస్ట్ 5,000 రూపాయలు కట్టి జాయిన్ అయితే చాలు. ప్రతి ఇన్స్టాల్మెంట్ కి 5,000 కడుతూ ఉండాలి. మీ ఊరి ప్రెసిడెంట్ మాకు హామీ ఇస్తే మేము లోన్ ఇస్తాం. మీరు హామీ ఇవ్వండి, మేము లోన్ ఇస్తాం. కాకపోతే ఓ పని చేయాలి, చెప్పండి. ఈ రోజు నుంచి మనం క్లోజ్ ఫ్రెండ్స్. ఓకే, నో ప్రాబ్లం. మీరు రాను రాను అన్న కూడా మేము బాంతో తీసుకొచ్చామండి, మా ఊళ్ళో అందముందు చెప్పాలి. ఓకే, నో ప్రాబ్లం. అక్కడికి వచ్చి ఇంగ్లీష్ ఇలాగే మాట్లాడాలి. ఓకే, నో ప్రాబ్లం. కమాన్ సెక్రటరీ, కమాన్. అన్నిటికి నో ప్రాబ్లం నో ప్రాబ్లం అంటున్నావు, ఆ తర్వాత మనకేం ప్రాబ్లం రాదుగా. నో ప్రాబ్లం. గుడ్ మార్నింగ్, మై నేమ్ ఇస్. అండ్ షీస్. హే, విషయం చెప్పవా? ఓకే ఓకే ఓకే. మై డియర్ జెంటిల్మెన్ అండ్ మై డియర్ జెంటిల్ ఉమెన్, వి ఆర్ వర్కింగ్ ఇంటర్నేషనల్ పూర్ పీపుల్స్ హౌసింగ్ సొసైటీ ఆర్గనైజేషన్. ప్రపంచంలోని పేదవారికి ఇల్లు కట్టించే సంస్థలో మేము పని చేస్తున్నాము. అండ్ షీ ఆస్క్డ్ మీ. శివ గారు మమ్మల్ని అడిగారు. ఓకే, కన్స్ట్రక్షన్ ద హౌసెస్ ఫర్ పూర్ పీపుల్, పేదవాళ్ళందరికీ ఇల్లు కట్టించమని. వి అగ్రీడ్. మేము ఒప్పుకున్నాం. ఎవ్రీ హౌస్ 5 lakh rupees ఓన్లీ. ఒక్కొక్క ఇంటికి 5 లక్షలు ఖర్చు అవుతుంది. అండ్ యు పే 50% ఓన్లీ. మీరు సగం కడితే చాలు, మిగతా సగం మా సంస్థ భరిస్తుంది. అండ్ దిస్ ఇస్ ఎన్ ఇన్స్టాల్మెంట్ ఆఫర్. యు జస్ట్ పే 5,000 rupees ఫర్ ఎవ్రీ మంత్. అంతా ఒకసారే కట్టక్కర్లేదు, ప్రతి నెల 5,000 చొప్పున కడితే చాలు. అండ్ దిస్ ఇస్ అవర్ హౌస్ మోడల్, 2 bedrooms. ఒక అవకాశం ఇవ్వండి. 2 bedrooms. రెండు ఈ పిల్లిగాడ్డ వాడు చూడడానికి పాతగుడ్డ ఆలం పాడేసేవాళ్ళ ఉన్నా వీడు దాదాపు టాటా బిర్లా రేంజ్. మా ఇద్దరికి బెస్ట్ ఫ్రెండ్ వీడికి రాను రాను అని బల్లగుది చెప్పినా మేమే బలంతగా తీసుకొచ్చాం. ఎరా కాబట్టి ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా సొంత ఇల్లు కలిగి ఉండాలని నా ఆశ. ఆశయో, మీరందరూ కూడా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు 5,000 రూపాయల చొప్పున పే చేసి మీ పేర్లు బుక్ చేసుకోండి.
నేను చెప్తున్నాను, మీరు అందరూ డబ్బులు కట్టండి, నేను మంచి ఇల్లు కట్టిస్తాడు. అయితే నేనే ముందు బోని కొడతా. ఇంత డబ్బు నీకెక్కడదే? నువ్వు ఇచ్చింది. ఏమి రాదా, నేను నాలుగిల్లు తీసుకుంటున్నాను, నువ్వు కూడా తీసుకోరాదు? నాలుగిల్లు అంటే మాట్లా, నెలకి 20,000 కట్టద్దు. ఏంటి కట్టేది గోంగూర కట్టా? మన గేదెలు తీసుకున్నా లోన్ కట్టామా? పొలం మీద లోన్ కట్టామా? ఇదేంట్రా చెరువు కట్టిన సంబట్టును కూర్చున్నట్టు అలా కూర్చున్నారు? సరి కూర్చోడా, సరి కూర్చోడా. అదే వచ్చేస్తాడు, వచ్చేస్తాడు. ఒరే శివ, ఆ పిల్లి గడపడు వస్తాడంటావా? ఆడు వచ్చినా రాకపోయినా పర్వాలేదు, ఇంతకీ పక్కన ఆ పిల్ల వస్తుందంటావా? ఆ పిల్లతో నీకేమనరా? పని పడాలని మీలాంటి ఎదనుకుంటారా? మాలాంటి బిజీ పర్సన్ ఎరా బావా. కరెక్ట్ కదా? ఎరా తిరుపతి, ఎక్కడి నుంచి? అత్తగారింటి కానిచా? అవును, మా అత్తగారింటి కానిచే. అవును, ఏంటి అందరు కలిసి ఇక్కడ మీటింగ్ కట్టారు? నీకు తెలీదా, మన శివ పట్నం నుంచి ఒక ఆయన తీసుకొచ్చాడు. ఆయన 5 లక్షలు లోన్ ఇచ్చి మన ఊరు వాళ్ళందరికి ఇల్లు కట్టిస్తున్నాడు. 5 లక్షల లోనా? ఆడు మామూలు ఏంటి, ఇంటర్నేషనల్ లెవెల్. ఇంటర్నేషనల్ అంటే తెల్లకారులో వచ్చాడా? అవును. ఆడికి పిల్లిగడ్డ ఉందా? ఉంది. పక్కనే చార్మి లాంటి పిల్లండి ఉంటుందే. ఆమెడమ్మా ఏం చెప్పావరా? కరెక్టా? టేబుల్ వేసి ల్యాప్టాప్ కానీ పెట్టాడా? పెట్టాడ్రా బాబు. ఆడు ఇంగ్లీష్ లో మాట్లాడితే ఇది తెలుగులో చెప్పుంటుందే. అయ్యి బాబే, ఆడి గురించి కట్ట చెప్పేతారు అంటే బాగా చేసేట్రా? తెలుసా ఏంటి, మా అత్తగారు ఊర్లో ఇల్లు కట్టిద్దానని చెప్పి అందరి దగ్గర డబ్బులు తీసుకుని పరారు అయిపోయింది ఆడే కదా. అయ్యో అయ్యో, అన్యాయం, అడగండి, అందరూ అడగండి. యారా, ఆ పిల్లిగడ్డ వాడు నీకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పావు. ఆ బిల్డప్ స్ట్రాంగ్ గా ఉంటదని ఊరంతా నిన్ను నమ్మి పాలు పిడకలు అమ్ముకుని దాచుకున్నదంతా తెచ్చి కట్టారు. ఆ డబ్బంతా ఇప్పుడు నువ్వు కట్టు. నేనెందుకు కడతాను? కట్టకపోతే చిట్టుకు కట్టి కొట్టిస్తా. ఏంటైనా కొట్టించేది బోడి పెసినట్టు? అదే మా రాంబాబు వచ్చాడు, నిన్ను ఈ ఊరిని కొలతడ్రసా? ఆడు వచ్చినప్పటి మాట కదా, ముందు దీని విషయం తేల్చండిరా. ఏంటి తేల్చేది? నాకుందా ఒక్కిల్లు, ఉంచుకుంటారా పంచుకుంటారా మీ ఇష్టం. చూడు చలమయ్యా, ఇప్పుడు ఈ ఊరి నుంచి వెళ్ళిపోతున్నా, ఏదొక రోజు మళ్ళీ కుబేరుడిగా వస్తాను, ఆ రోజు నా తడాకంటూ చూపిస్తా. పదమ్మా. ఆగు. నీ ఇల్లమ్మగా వచ్చేది నువ్వు వీళ్ల చేత ఇప్పించిన దానికి వడ్డీకి సరిపోదురా. ఎలా సంపాదిస్తావో సంపాదించి వీళ్ళందరికీ కట్టు. అప్పటి వరకు మీ అమ్మ ఈ ఊళ్ళోనే ఉంటుంది. అప్పుడు ఇల్లు వాకిలే లేని మీ అమ్మకు ఏ గొడ్ల చావిట్లోనో ఇంత చోటిస్తాం, పూటకో ఇంట్లో అన్నం పెట్టేస్తాం. అంటే ఒక విధంగా మీ అమ్మ ఈ ఊళ్ళో అడుక్కు తిన్నట్టేరా. ఆయన మీద అరుస్తావు ఎందుకురా? నా ఊరో నా ఊరో అని ఈ ఊరు కోసం అప్పులు చేసి తప్పు చేసిందే నువ్వు. ఒరే, నేను అడుక్కు తినడం కోసం సిగ్గుపట్టలేదురా. ఈ ఊరంతా నా బిడ్డ మోసం చేశాడు అంటుంటే నేను తట్టుకోలేనురా. బాధపడకమ్మా, ఊరికి మేలు చేయాలనుకున్నాను, మోసపోయాను. జనాలకు మంచి చేయాలనుకున్నాడు, ఎప్పుడు చెడిపోలేదమ్మా. సిటీకి వెళ్తాను, డబ్బు సంపాదించుకొస్తాను. అంత పెద్ద సిటీలో ఎలా బతుకుతావురా? ఈ అమ్మ ఆశీర్వాదం ఉన్నంత వరకు నాకేం కాదమ్మా. ఇంకా ఏదైనా సమస్య వచ్చిందనుకో, ఉన్నాడుగా మా గురువు గారు.